6 న్యూస్ బుల్టిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం, కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి స్పష్టం. ముదిరాజుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఖమ్మం పట్టణంలో తొలిసారిగా ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కల విద్యార్థి ఇబ్బంది పడకుండా ఉండడానికి లా నేస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ స్వామి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లా విద్యార్థులకు అండగా నిలబడడానికి ప్రతి ఏడాది 5,000 వృత్తి ఇవ్వడం విప్లవాత్మకమైన మార్పు అని అన్నారు. లా విద్యార్థులకు వారి ప్రాక్టీస్లో నిలదొక్కునేంత వరకు లా నేస్తం చాలా ఉపయోగకరంగా ఉందని అన్నారు. దేవుడి దయ వల్ల మంచి జరుగుతూ ఉంది. ఈ మంచిని ఖచ్చితంగా ప్రతి పేదవాడికి కూడా ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా వాళ్ళ వాళ్ళ జీవితాలను మన జననేత చాలా ఆశ్చర్యపోయినారు. కారణం ఏమంటే పేదవాడు లాయర్ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి. లాయర్లు పూర్తి చేసుకున్న వెంటనే వాళ్ళకి ప్రాక్టీస్కి డబ్బులు లేకుండా అవస్థపడే పరిస్థితి, ఉన్నవాడే లాయర్లుగా చేసుకునే పరిస్థితి ఒకప్పుడు ఉన్నప్పుడు. ఈరోజు ఈ పథకాల వల్ల ప్రతి ఇంట్లో కూడా ఏ విధంగా డాక్టర్ కోర్సు, ఇంజనీరింగ్ కోర్సు, లా కోర్సు చదవాలనే ప్రేమ వాత్సల్యం కలిగిందో వాటికి ఒక పునాది రాళ్ళు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున కూడా నేను మరియు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. భగవంతుడు సృష్టికర్తగా భూమిని ఆకాశాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూడు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు లాన్లు వేస్తాం. ఇది కూడా మీకు 5,000 రూపాయలు లెక్కన నెలకు ఇస్తూ మేము మీకు అన్ని రకాలుగా పుస్తకాలకు వాటికి కూడా ఒక నిధిని ఏర్పాటు చేస్తూ మన పేదవాళ్ళ కోసం తపన పడుతున్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఆకాంక్ష ఏమంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క లా స్టూడెంట్సు అంటే గుర్తు చేసినటువంటి లాయర్లందరూ కూడా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకుని హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు జడ్జిలుగా ఎదగాలని, ప్రతి ఒక్కరు కూడా ఒకరిపైన ఆధారపడకుండా వాళ్ళ జీవితాన్ని గడపాలని ఒక ఆలోచనతో జగనన్న మీకోసం చేస్తున్నటువంటి ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా నా హృదయపూర్వకంగా మిమ్మల్ని. ప్రభుత్వ విప్పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ అజయ్ పై దాడి చేసి ముదిరాజ్ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గాన్ని ఆందోళనల వైపు పురికొల్పాయి. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను ముదిరాజ్ సంఘం నాయకులు వారి కులస్తులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సిద్ది మల్లేష్ ముదిరాజ్, కార్యదర్శి దయ్యాన మల్లేష్ ముదిరాజ్, నక్కా కిషన్, సిద్ది రవి తదితరులు పాల్గొన్నారు. అందరూ మంచిగా ఉన్నారు.
కౌశిక్ రెడ్డి అమరే కౌశిక్ రెడ్డి అమరే కౌశిక్ రెడ్డి అమరే కౌశిక్ రెడ్డి అమరే ఉత్తరా రిపీటర్ ఐక్యదా ఉత్తరా రిపీటర్ ఐక్యదా ఉత్తరా జై బిసి జై బిసి జై బిసి జై బిసి జై బిసి మంచిర్యాల డిస్టిక్ దండపల్లి మండలం నుంచి మా ముదిరాజ్ సంఘం తరఫున కౌశిక్ రెడ్డి చేసిన విమర్శల్ని ముదిరాజ్ తరఫున మా మండలం నుంచి అందరం ఖండిస్తున్నాం. ఈ ఇలాంటి విమర్శలు చేసినందుకు ప్రభుత్వం వెంటనే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి. లేదు అని అంటే త్వరలో జరిగిపోయే ఎలక్షన్స్ కానీ దేనికైనా కానీ పెద్ద మొత్తంలో నష్టం బుద్ధి చేయకపోవాల్సిన అవసరం అయితే ముదిరాజులు అయితే ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, కౌశిక్ రెడ్డి గారిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి. మా ముదిరాజు బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వెంటనే కౌశిక్ రెడ్డి ముదిరాజులకు క్షమాపణ చెప్పి వారి యొక్క సందేశం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేదు అని అంటే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము ముదిరాజులం అందరం ఐక్యమైతే ఏదైనా సాధించగలం అనేది మేము నిరూపించగలం. దయచేసి ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా స్వచ్ఛందంగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇస్కాన్ ప్రతినిధులు విష్ణుస్వామిదాస్, జీవదాస్, నెల్లూరు, తిరుపతి, విజయవాడ నుంచి వచ్చిన అతిథులు, జగన్నాథుడు, సుభద్ర, బాలరాముడు రథం పూలమాలలతో అలంకరింపబడి అంకరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా భక్తులంతా భావనామం చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ మేళతాళాలతో అశేష భక్తజన సందోహంలో ఆనందదాయకంగా కొనసాగింది. ఆధ్యాత్మిక వాతావరణం ఖమ్మం పట్టణంలో నెలకొంది. ఈ రథయాత్ర వర్తక సంఘం భవనం వద్ద మొదలై నాగార్జున ఫంక్షన్ హాల్ వద్ద రథయాత్ర ముగింపు జరిగింది. మనం జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత, దేవుడు తన ఇల్లు విడిచి గుడి వదిలి మన ఇంటి ముందుకు వస్తున్నాడు, మన వీధిలోకి వస్తున్నాడు, మన యొక్క పట్టణంలోకి వచ్చి ఆయన మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. జగన్నాథ స్వామి చూడొచ్చు, పెద్ద పెద్ద నేత్రాలతో, విశాలమైనటువంటి కరుణతో, పెద్ద చిరునవ్వుతో జగన్నాథ్ జగత్కనాథుడు శ్రీకృష్ణుడు, ఈ పక్క ఉండేది బలదేవ్ అంటే బలరాముడు, సుభద్రాదేవి, ఈ ముగ్గురు కూడా పక్కన సుదర్శనం ఏమి ప్రతి ఒక్కరి యొక్క రక్షణ కోసం ఈ విధంగా జగన్నాథ స్వామి ఈ రథయాత్ర పేరుతో పూరి జగన్నాథ క్షేత్రంలో ప్రారంభమైనటువంటి ఈ జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విదేశాల్లో విస్తరించిందనమాట. ప్రత్యేకించి జగన్నాథ స్వామికి రథయాత్రకి వచ్చేటువంటి భక్తుల యొక్క సందోహాన్ని చూసి ఆ సమయంలో ఎప్పుడు 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఇంతమంది భక్తులు వచ్చారని చెప్పి వాళ్ళు జగన్నాథ్ అనే పదాన్ని తీసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో రాశారు. జగన్నాథ్ అంటే అత్యంత ఆశ్చర్యకరమైన, అంటే అంతమంది భక్తులు చూసి ఆశ్చర్యపోయి బ్రిటిష్ వాళ్ళు ఆ పదాన్ని డిక్షనరీలో చేర్చారు. మీరు ఇప్పుడు కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూడొచ్చు. సో అందుకని జగన్నాథ స్వామి రథయాత్ర అందరికీ భగవంతుడు. వచ్చినప్పుడు గోపులు అడ్డుపడతారు, అడ్డుపడి రథానికి అడ్డంగా నిలబడతారన్నమాట. అదేవిధంగా ఇక్కడ పూరిలో కూడా జగన్నాథుడు నుంచి 4 కిలోమీటర్ల దూరం గుండి జాగ్రత్త తీసుకున్నారన్నమాట. ఇదే దీని యొక్క నమూనా, అదే పాశ్చం, అదే నీళ్ళు ఇక్కడ మనం జగన్నాథుని తీసుకువెళ్తున్నాము. ఎక్కడికి గుండి జాగ్రత్త, ఏదైతే గోపికలు కృష్ణుడిని తీసుకెళ్ళినప్పుడు అడ్డుపడ్డారు, కానీ ఇక్కడ అడ్డుపడటం లేదు. కృష్ణుడిని ప్రేమతో తీసుకెళ్తున్నాము గుండిజా దగ్గరికి. గుండిజా అనేది అక్కడ వారం రోజులు ఉంటారు. జగన్నాథుడు జగన్నాథుడు ఇక్కడ మూల విరాట్ మధ్యలో మూల విరాట విగ్రహాలే, ఉచ్చ విగ్రహం మామూలుగా మనం రథయాత్ర తీసుకుని వస్తున్నాం, కానీ ఇక్కడ విశేషం ఏంటంటే పూరిలో మూల విరాట్ విగ్రహాలనే తీసుకుని వస్తారన్నమాట. స్వయం మూల విరాట్ విగ్రహాలే
దర్శనానికి వస్తున్నాయి అందువల్ల ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ఆనందం పొందండి హరే కృష్ణ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగ్రిపల్లి మండలం నక్కలం గొలగుడెం గ్రామంలో రాధాకృష్ణ మెడికల్ షాప్ గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్న దూబకుంట్ల శ్రీనివాసరావు 7 సంవత్సరాలుగా నక్కలం గొలగుడెం అడవి నక్కలం కలసనపల్లి గ్రామాల ప్రజలకు బాగా చేరువై నెల నెల వడ్డీ డైలీ వడ్డీలు చిట్టీలు బంగారం తాకట్టు పెట్టుకుంటూ 100 మంది స్థానికులను ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేసి 4 కోట్ల మేర సొమ్ముతో పరారి అవడంతో లబోదిబో అంటున్నారు బాధితులు. మెడికల్ షాప్ నిర్వాహకుడు అర్ధరాత్రి కుటుంబ సమేతంగా పరారవడంతో ఏం చేయాలో అర్థం కాని బాధితులు ఆగ్రిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ పోలీసు వారు పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాసరావును పట్టుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. మేము వ్యవసాయం చేసుకున్నామండి. ఏదో గేదెలు అమ్ముకుని గేదెల పేల పాలు గోడు మినుకుని ఏదో పచ్చి స్థలం ఉంటేది అమ్ముకుని ఏదో ఇత్తాడులే అని రూపాయి కాసి పడేసేసి ఇచ్చామండి. 50 లక్షల రూపాయలు ఇచ్చాం. 50 లక్షల రూపాయల్లో రోజు వారు కట్టుకుంటూ వచ్చి ఒక 20 లక్షలు అమ్మేశాడు. నన్ను ఏఎస్సీ గారు రాసుకుని వెళ్ళాడు. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఏం చేస్తారో మీకు న్యాయం చేయండి. నువ్వు ఒకదానివే ఇచ్చావమ్మా 50 లక్షలు? ఒకదానేనండి. ఇంకెంతమంది? 2 కాసులున్నారండి. ఇంకెంతమంది ఇచ్చి ఉంటారమ్మా? ఇంకొక 70 మంది వెళ్తారండి. ఎంత ఉండదమ్మా సుమారు? ఆ డబ్బులు అయితే మాత్రానికి 3 కోట్లు 4 కోట్లు పైన అంటున్నారండి. బంగారం అయితే 1.5 కోట్ల ఏమో చిల్లర చూపుతున్నారండి. శివశక్తుల పూనకాలు ఆడపడుచుల బోనాలతో బొడ్రాయి పండుగ కరుణ పండుగగా జరిగింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ లో బొడ్రాయి కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బొడ్రాయి 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, సత్యమణి ఈటల జమున, ఏసీపీ నరేష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పాల్వంచ విఠల్ మాట్లాడుతూ చిలుకానగర్ ప్రజలకు బొడ్రాయి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. Thank you.
ఈరోజు చిల్కనగర్ లో ఉప్పల్ కాన్సెషన్ అయినటువంటి చిల్కనగర్ గ్రామంలో మా చిల్కనగర్ బొడ్రాయి 3వ వార్షికోత్సవము అత్యంత వైభవంగా ఘనంగా బస్సి నాయకులు బస్సి భక్తుల మధ్యలో పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది బొడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క బొడ్రాయి ఉత్సవాలు చిల్కనగర్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వీ చేసినటువంటి భక్తులకు ప్రజలకు చిల్కనగర్ బొడ్రాయి కమిటీ తరఫున హార్దికమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇది 3వ సంవత్సరము మొదటి సంవత్సరము ఇది 2వ సంవత్సరం 3వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించినాము భక్తులు కూడా శాంతి భక్తులు కూడా బోనాల సమర్పణ కార్యక్రమము అలాగే ఉదయము ఈరోజు గావట్టి కార్యక్రమం జరిగింది నిన్న సాయంత్రము గడ్డంకుంట కార్యక్రమము అలాగే ఈరోజు బొడ్రాయికి బోనాల సమర్పణ కార్యక్రమము భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఈరోజు సుమారుగా చిల్కనగర్ జనాభా 50,000 పైనే ఉంటుంది నాకు తెలిసి 50,000 మంది భక్తులు ఈ యొక్క బొడ్రాయి పూజా కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క మొక్కులు చెల్లించుకున్నట్టుగా మాకు తెలుస్తుంది ఈరోజు చిల్కనగర్ బొడ్రాయి 3వ వార్షికోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఉప్పల్ కాన్సెస్ ఎమ్మెల్యే అయినటువంటి బేదు సుభాష్ రెడ్డి గారు అలాగే మంత్రివర్యులు హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ అన్న గారి సతీమణి ఈటల జమున మేడం గారు ఈ యొక్క చిల్కనగర్ బొడ్రాయి కార్యక్రమానికి వీచేసి వారు కూడా బొడ్రాయిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది వారికి మాది రాగడి లక్ష్మారెడ్డి గారు బండారి లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ కార్పొరేటర్ పందమల పరమేశ్వరరెడ్డి గారుతో పాటు అలాగే ఉప్పల్ కాన్సెషన్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్న గారు మరియు రామంతపూర్ కార్పొరేటర్ చేతన హరీష్ గారు హబ్జుగూడ కార్పొరేటర్ చేతన హరీష్ గారు రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు గారు వాళ్ళు ఈ బొడ్రాయి కార్యక్రమానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అలాగే భక్తులను ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది ఇది కాకుండా మా ముఖ్య చిల్కనగర్ బొడ్రాయి కమిటీ తరఫున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దంటూ ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు ఎస్కేబీఆర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ గడియార స్తంభం సెంటర్ వరకు వచ్చింది అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులతో జిల్లా ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు ఇదంతా ఒక వలయం మొదట అలవాటు అవుతుంది
అలవాటైన తర్వాత డబ్బులు ఉన్నాం మీ దగ్గర ఆ డబ్బులు కావాలి కాబట్టి ఇంకెవరి దగ్గర నుంచి దొంగతనాలు నేర్చుకుంటారు లేదా ఇంకొక దగ్గర నుంచి తీసుకోవడానికి నేర్చుకుంటారు పోలీసులు పట్టుబడతారు పట్టుబడిన తర్వాత జైలుకి వెళ్తారు జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో పూర్తిగా జీవితం నాశనం అవుతుంది మళ్ళీ ఇదంతా ఒక విషవలయం ఈ వలయంలోకి వెళ్లకుండా ఉండడం కోసమే మనం ఆర్గనైజ్ చేసినటువంటి ర్యాలీలన్నీ కూడా మీ వయసులో ఎక్కడైతే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో ఈ సమయంలో మీరు చూసుకోవాల్సింది ఏమంటే ఏ విధమైనటువంటి దీన్ని కూడా మీ దగ్గరకు రానివ్వకండి నేను మొట్టమొదటి ప్రశ్న అదే అడిగాను ఆ జీవితం ఏమైపోయినా పర్వాలేదు పూర్తిగా నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునే వ్యక్తులు ఎవరూ లేరు ఇక్కడ సో ఈ మహమ్మారిని ఏమిటని కూడా మీ దగ్గరకు రానివ్వకండి మీకు తెలుస్తోంది ఇంకొకటి మొట్టమొదటి మీరు దాని బారిన పడకుండా ఉండాలి రెండోది మీకు మీ ఫ్రెండ్లోనూ ఎవరో ఒకరు చేస్తున్నారనుకోండి దానికి సంబంధించినటువంటి సమాచారం మాకు ఇవ్వండి మీకు ఏ విధమైనటువంటి మీ పేరు కానీ ఏది కానీ బయటకు వచ్చే ప్రసక్తి ఉండదు దానికి తగినటువంటి నగదు బహుమతి ఉంటుంది మినిమం 5,000 నుంచి మాక్సిమం 50,000 రూపాయల వరకు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు మేము కలిపి నిర్ణయం తీసుకున్న దానిలో ఉంది సమాచారం ఇచ్చేటటువంటి వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచబడతాయి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని ఇంకొక మీ ఫ్రెండ్ని కాపాడవచ్చు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ ఏంటంటే మీ ఫ్రెండ్ని కాపాడగలరు అది మాకు సమాచారం ఇస్తే చేస్తాం అది జరిగిన రోజుని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ అందరూ అనుకున్న రీతిలో మంచి తెలంగాణ వ్యాప్తంగా 101 ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం అనే ట్యాగ్ లైన్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సంస్థ తరపున కోరుతున్నాం డిపో పరిధిలోని ప్రతి విద్యాసంస్థ నుంచి 20 నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొని రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తన ట్విట్టర్లో సందేశాన్ని తెలిపారు కృతమంగా ఆర్టిఫిషియల్ గా చేయలేదు అందరూ ముందు వచ్చి రక్తదానం చేస్తేనే మనం ప్రాణాన్ని కాపాడుకోవచ్చు ఒక రక్తదానం వల్ల ముగ్గురు ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు సామాజిక బాధ్యతగా టీఎస్ఆర్టీసీ ఈ యొక్క రక్తదానం క్యాంప్ ని ఏర్పరచడం జరుగుతుంది ఆల్రెడీ ఎంతమంది కూడా మనం 2 సార్లు భారీ ఎత్తున ఈ రక్తదానం క్యాంప్ ని అరేంజ్ చేసి చాలా మంది ఆ ప్రాణాన్ని కాపాడగలిగాము ఈసారి కూడా రేపు జరిగే రక్తదానం క్యాంప్ లో అన్ని డిపోలు 101 డిపోలో మనం ఈ క్యాంప్స్ ని అరేంజ్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రజలు అందరు కూడా ముందు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి కోరుతున్నాను ఈ రక్తదానం గురించి చాలా మందిలో అపోహలు ఉంది ఏదో రక్తం ఇస్తే ఏదో అయిపోతుంది చెప్పి అలాంటిది లేదు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న అందరు కూడా ఎలిజిబుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు డొనేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను మీ యొక్క దానం వల్ల చాలా మేలు జరుగుతుంది చాలా మంది ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు చాలా చోట్ల కూడా బ్లడ్ షార్టేజ్ వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది దీనివల్ల చాలా మంది మనం మేలు చేసినట్లు ఉంటుంది చాలా ఫ్యామిలీ కూడా మనం మేలు చేసినట్టు ఉంటుంది సో అందరు కూడా వచ్చి రేపు జరగబోయే